రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన 74వ స్వాతంత్ర దినోత్సవాల వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, దెందలూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, డీఐజీ కేవీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. आचरण शुद्धि संपूर्ण सहकार अंदमे मन विद्युर्म शु जोरा అవగాహన క్రమశిక్షణలే మనకు తిరుగులేని ఆయుధాలు. లాక్ డౌన్ వల్ల సామాజిక ఆర్థిక వ్యవస్థలు కుదేలై ప్రజా జీవితం అస్తవ్యస్తం కాకుండా నివారించేందుకు ప్రభుత్వం సహేతుకమైన కొన్ని సడలింపులు అనుమతించింది. వీటిని ప్రజలు విజ్ఞతతో వాడుకోవాలని స్వీయ నియంత్రణ అప్రమత్తత సంయమనాలే మనకు రక్ష అని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మకమైన మార్పును ఆవిష్కరించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాల ప్రాధాన్యతాంశాలుగా చేపట్టడంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 90% హామీలను అమలు దిశగా అడుగులు వేశామని